Come on.
समर्पयामि हरिण्येन अर्घ्यं समर्पयामि श्री भूमिलासाय।
Yeah.
여기 뭐 야, 여기 있네.
योगे गणजगणा एवं परम
Thank you.
अमृत कलश हस्त कांति संपूर्ण वे मंत्रशास्त्र परिवेषित दूसरी भुजमल को रे सर्पमूल कर्प आभरण केड़ सर्पाभरण यज्ञोपवीत सर्पम मोल नूर सर्पम दिव्य अष्ट सर्प भूषित स्वामी मन चुनाव गरीपुरी चारा चुस्तू आिस्सन दिव्यम नागाभरण कदलती आ मुक्कु क अमृत कलश हस्तम कांति संपूर्ण देहम सकल विभुदवन्यम वेद शास्त्रैः अचिन्त्यम् कनक रुचिर पक्षम धूयमान अंतकोनम सकल विष विनाशम चिंतये पक्षिराजम दृढ़ वाहन पैन आ जनकेश्वर स्वामी चक्कर सुदर्शन चक्रम तो पांचजीयमने शंखम तो अभय वरद मुद्र तो गू श्रीमारायण वाहन प्रधान गोडवाहन तिबड़ी अला गोडवाहन प्रति विष्णु भक्त स्वामी गौरोत्सव जुड़े प्रिय तिमुड़ी पेमाल कैंकर्य मन तमिलना विशेष कैंकर्य भविस्ट आ गौरोत्सव आ भगवंत अनुग्रह विशेष का भावन मन तिमी श्रवण नक्षत्र चुस्त शनिवार चुस्त पौर्णमी गौरव सीव उ आ रोज चुस्त आ विष्णु परदेव वारी गौरवाहन स्वामी चुस्ते पालशिस्ट इवामी इन పతపత దిక్కుల భక్తుల వగిలి అన్నారు భక్త సంరక్షణ కోసం అందరూ ఉంటారట స్వామి వాణి వాణి తొందరగా వెళ్ళాలి మనం భక్తుని కాపాడాలి అంటూ గరుడ వాహనారూఢుడైనటువంటి మనం చక్కగా సేవిస్తూ అమృత కలశ హస్తం ఆ ధ్వజం పైన ధ్వజారోహణ చేసే సమయంలో ధ్వజ పటం పైన కూడా భక్తుని ఎలా సేవించాలి అంటే చేతిలో అమృత బాణం గౌరవాహనారో వారికి విశేషంగా మాతృభక్తి కలుగుతుందన్నా తల్లిదండ్రుల పట్ల చక్కగా భక్తి శ్రద్ధ కలుగుతాయి శ్రీమన్నారాయణుని వాహనంగా అయ్యేటువంటి ఆ యోగ్యత ఎలా కలిగిందయ్యా అంటే తల్లికి అమితమైనటువంటి ప్రీతి అంటాం అంటే వినతాయా తల్లియే వినతాదేవి అంటే గరుత్మంతుల వారికి మహాప్రీతి అండి మనం గరుత్సవంలో మన తల్లిదండ్రులు మనం స్మరించాలి వారిని చక్కగా వారి పాదాలు పట్టి నమస్కరించాలి ఎందుకంటే గరుడ వాహనాన్ని మనం సేవిస్తున్నామంటే తల్లిదండ్రులను విశేషంగా సేవించు నీకు నారాయణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది సత్యం అని చెప్పేటువంటి ఒక చక్కని ఒక సంకేతం కనిపిస్తుంది ఒక సందేశం కనిపిస్తుంది మనం గరుడ వాహనం పైన अमृत कलश हस्तम कांति संपूर्ण देहम सकल विभुद वंद्यम वेद शास्त्रीय चिंत्यम कनक रुचिर पक्षम भूयमानांतकोणम सकल विष विनाशम चिंतये पक्षिराजम एवरैते नागदोषमु శాపములున్నాయో వారందరికీ కూడా గరుడ వాహనంపై ఉన్నటువంటి స్వామి వారిని చూడడం చేత జాతక రీత్యా ఉన్నటువంటి నాగదోషాలు ఆ సర్పశాపములు సర్పదోషములు ఆ గండములన్నీ కూడా తొలగి ఆ గరుత్మంతుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం చేత చక్కగా సంతాన వృద్ధి కలుగుతుంది అందుకోసమే మొన్న ధ్వజారోహణ రోజు ఆ గరుడ ముద్దలంతా గరుడ కవలములు ఎవరైతే స్వీకరిస్తారో ఆ ప్రపంచోత్సవాల సమయంలో మొట్టమొదటి రోజున ఆ గరుడ పదాన్ని ఎగలవేసేటప్పుడు విశేషంగా
గౌడ కలవనట స్వామికి నివేదించినటువంటి ఆమా ప్రసాదంగా స్వీకరించినటువంటి వారికి ఒక సంవత్సర కాలంలో చక్కగా భగవంతుని అనుగ్రహించిన సత్సంతానంతో అవుతారని వైకాస ధర్మశాస్త్రం చెప్తూ ఆ గర్భంతునికి నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం చేత సంతానవృద్ధి కలుగుతుంది, వంశ వృద్ధి కలుగుతుంది, ఆచంద్రాలి గౌరవమైన శ్రీమన్ నారాయణుని శ్రద్ధాభక్తులతో సేవించాలి అన్న గురువు గారు అత్యంత శ్రద్ధాభక్తులతో గర్వ గర్తలు గర్వ దండకాలు గర్వ సూక్తాలు ఎన్ని పఠించాలో మీకు అలా